పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. తణుకు తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ భారీ స్కామ్లో దాదాపు 700 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేల్చింది. మొత్తంగా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, టీడీఆర్ స్కామ్ కు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా జరిగినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? కూటమి ప్రభుత్వం ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ టీడీఆర్ స్కామ్ కు సంబంధించి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది అనే విషయాల మీద ఎలా గుర్తించింది, ఏంటి వివరాలు? నవీన్, మనం చూస్తున్నాము టీడీఆర్ బాండ్లకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భారీ స్కామ్ జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో అయితే 36 కోట్ల మేరకు స్కామ్ జరిగింది. అదేవిధంగా తణుకులో చూస్తే మాత్రం 700 కోట్ల రూపాయల మేరకు స్కామ్ జరిగింది. ఈ రెండు స్కామ్లు దాదాపు 730 కోట్ల రూపాయలు పైగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే విచారణ చేపట్టారు. మరో పక్క విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. మరో పక్క పురపాలక శాఖ పరంగా కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ రెండు స్కామ్లు కూడా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల హయాంలో జరిగినట్లుగానే గుర్తించారు. ఆ తణుకు సంబంధించి అప్పటి ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి అయిన కారుబూరు నాగేశ్వరరావు, అదేవిధంగా అప్పటి తాడేపల్లిగూడెం సంబంధించి అప్పటి మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే అయినా కొట్టు సత్యనారాయణ వీళ్ళ హయాంలో జరిగినట్టు చెప్తున్నారు. వాళ్ళ బినామీలు స్వయంగా ఈ స్కామ్కు పాల్పడాలని చెప్పి గుర్తించారు. అయితే ప్రభుత్వం అయితే ఈ స్కామ్లకు సంబంధించి అప్పట్లో ఎటువంటి విచారణ జరపలేదు. అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినప్పటికీ ఏమాత్రం విచారణ జరపలేదు. ఒక తణుకు పట్టణంలో మాత్రం ఈ స్కామ్కు బాధ్యతలు చేస్తూ అప్పటి మున్సిపల్ కమిషనర్, తణుకు మున్సిపల్ కమిషనర్ అయితే సస్పెండ్ చేశారు. అంతకు మించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ స్కామ్లు బయటపెట్టినప్పటికీ తణుకు అప్పటి టీడీపీ ఇన్ఛార్జి, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆ స్కామ్ను బయటపెట్టారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం సంబంధించిన స్కామ్ను టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి వలవల బాబ్జీ అయితే బయటపెట్టారు. ఈ స్కామ్కు సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి మనతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఉన్నారు. సరే, తాడేపల్లిగూడెంలో ఎటువంటి స్కామ్ జరిగింది, అసలు ఇది ఏ విధంగా బయటపడింది? తాడేపల్లిగూడెంలో అసలు టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికే ఎక్కడా కూడా అవకాశం లేదు. కానీ 142 కోట్ల మేర ఈ టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డే చూస్తున్నారు మీరు, ఇక్కడ ఉన్న రోడ్డు, ఈ రోడ్డు ఖచ్చితింపుగా మరి ఎక్కడా కూడా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే చేస్తే మొత్తం అన్నీ చేసుకుని వెళ్ళాలి. ఆ రకంగా లేకోకుండా కొట్టు సత్యనారాయణ సొంతంగా నిర్మాణం నిర్మించిన మరి జయలక్ష్మి సినీ థియేటర్ని దాన్ని మళ్ళీ ప్లాన్ లేకోకుండా కళ్యాణ మండపం కింద మార్చాడు. దానికి టీడీఆర్ బాండ్ల కింద మరి 2 కోట్ల రూపాయలు మరి క్యాష్గా తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఇక్కడ చూస్తే తాళ్ళముదునూరుపాడు, ఇది చాలా అన్యాక్రాంతంగా ఈ స్థల యజమానులు ముగ్గురు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అఖిరి నాగభూషణం అనే ఆయనకి డెవలప్మెంట్కి ఇచ్చారు. దీంట్లో ఇటు 100 అడుగుల రోడ్డు ఉంది, లోప సైట్లో ఇంచి 40 అడుగుల రోడ్డు వెళ్తుంది. దీనికి 1240 స్క్వేర్ మీటర్స్ మరి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా 12 కోట్ల రూపాయలు దాని నుంచి ఎవరు కొట్టేశారు అని అంటే, దానికి మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వేళ ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణే బాధ్యుడు దానికి. సార్, మొత్తం ఎంత స్కామ్ జరిగిందండి తాడేపల్లిగూడెం? వివరాలు అసలు ఎన్ని గజాలకి టీడీఆర్ బాండ్లు జారీ చేశారు, ఎంత ఇవ్వాల్సి ఉంది, వాస్తవంగా చూస్తే అసలు ఎంత ఇచ్చారు? 142 కోట్ల మేర అవినీతి జరిగింది మొత్తం. వాళ్ళు టీడీఆర్ బాండ్లు అమ్ముకుంటే 142 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక్కడే ఈ సైటే తీసుకుంటే దీనికి మరి 1240 స్క్వేర్ మీటర్లు ఇచ్చారు. 1240 స్క్వేర్ మీటర్లు ఇస్తే దాని నిమిత్తం 12 కోట్ల రూపాయల దాకా మరి అమ్ముకుంటే వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొట్టు సత్యనారాయణ దీన్ని సార్ చూస్తున్నాం కదా, ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో మొత్తం మీద అయితే ఇక్కడ భారీ స్థాయిలో స్కామ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ వలవల్ బాబ్జీ చెప్తున్నారు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం అటు తనకి రెండు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు.